ఓం శాంతి. తెలుగు మురళి సారము 7/11/2021. అవ్యక్త మురళి రివైజ్డ్ డేట్ 19/11/1989. తనువు, మనసు, ధనము మరియు జనము యొక్క భాగ్యము. బాబా అంటున్నారు, ఈరోజు సత్యమైన సాహెబ్ తమ కుమారులను మరియు కుమార్తెలను చూస్తున్నారు. తండ్రిని సత్యము అని అంటారు. అందుకే బాప్దాదా ద్వారా స్థాపించబడిన యుగము పేరు కూడా సత్యయుగము. తండ్రిని మహిమ చేయడం కూడా సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు అని అంటూ మహిమ చేస్తారు. సత్యతకు సదా శ్రేష్టమైన మహిమ ఉంది. మీరంతా సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణులుగా అయ్యేందుకు సత్యమైన కథను వింటున్నారు. ఇటువంటి సత్యమైన సాహెబ్ తన పిల్లల్లో ఎంతమంది సత్యమైన సాహెబ్ను రాజీ చేసుకున్నారు అనేది చూస్తున్నారు. సత్యమైన సాహెబ్కు గల అన్నిటికంటే గొప్ప విశేషత ఏమిటంటే, వారు దాత, విధాత, వరదాత. రాజీగా ఉండే పిల్లల గుర్తు ఏమిటంటే, దాత సదా వారిపై రాజీగా ఉంటారు. కావున ఇటువంటి ఆత్మలు సదా స్వయాన్ని, జ్ఞాన ఖజానాలు, శక్తుల ఖజానాలు, గుణాల ఖజానాలు, అలా అన్ని ఖజానాలతో నిండుగా ఉన్నట్లు అనుభవం చేస్తారు. వారు స్వయాన్ని ఎప్పుడూ కూడా ఖజానాలు లేకుండా ఖాళీగా ఉన్నట్లుగా భావించరు. వారు ఏ గుణముతో కానీ, శక్తితో కానీ, జ్ఞానం యొక్క గుహ్యమైన రహస్యాలతో కానీ వంచితులుగా ఉండరు. గుణాలలో లేక శక్తులలో శాతము ఉండవచ్చు, కానీ ఏ గుణమైనా లేక శక్తి అయినా అసలు ఆత్మలో లేనే లేకుండా ఉండడం అనేది అసంభవము. సమయ ప్రమాణంగా చాలామంది పిల్లలు, నాలో మిగిలిన శక్తులన్నీ ఉన్నాయి కానీ ఫలానా శక్తి లేక గుణము లేదు అని అంటారు. లేదు అనే పదము నిషిద్ధము. ఇటువంటి దాత పిల్లలు సదా ధనవంతులుగా ఉంటారు, అనగా నిండుగా మరియు సంపన్నంగా ఉంటారు. వరదానము, ఇముడ్చుకునే శక్తి ద్వారా ఏకమత వాతావరణాన్ని తయారు చేసే ఉదాహరణ రూపభవ. వివరణ, ఎవరైతే ఒకే విధమైన మనులుగా ఉన్నారో, ఒక్కరి తపనలో మరియు ఏకరస స్థితిలో స్థితిలై ఒక్కరి మతమునే అనుసరించేవారిగా ఉన్నారో, పరస్పరంలో సంకల్పాలలో కూడా ఏకమతం వారిగా ఉన్నారు, వారి మాలలో కూర్చబడతారు. అయితే ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడే ఏకమత వాతావరణము తయారవుతుంది. ఒకవేళ ఏదైనా విషయంలో భిన్నత్వం ఉంటే ఆ భిన్నత్వమును ఇముడ్చుకోండి. అప్పుడు పరస్పరంలో ఐక్యతతో సమీపంగా వస్తారు మరియు అందరి ముందు
ఉదాహరణ రూపంగా అవుతారు. స్లోగన్: ప్రతి సంకల్పము వాణి మరియు కర్మలో ఆత్మికతను ధారణ చేసినట్లయితే శోభ వస్తుంది. ఓం శాంతి.